Good morning, 5th class students. Eroj koda mani, e video koda, 4th lesson e grammar chepko varama, pantundi ka. Okay na, textbook open chayindi, page number 29, 4th lesson, page number 29. Viro textbook read chayali, prithi roju grammar koda baga chadukko vali. Chodani, adajan, kindi padalu chadavandi, padalu santa vakyalu rayandi. కొన్ని పదాలు ఇచ్చాను చూడండి వీటికి సొంత వాక్యాలు రాయాలి సొంత వాక్యాలు అంటే మనంతట మనం సొంతంగా రాసుకోవాలన్నమాట అనుకుంటూ రాసుకోవాలి మీకు ఏదైనా ఈ పదం రావాలన్నమాట సూర్యుడు మీద ఒక వాక్యం రాయాలి భారతదేశం మీద ఒక వాక్యం రాయాలి జగతి మీద ఒక వాక్యం రాయాలి భూమి ఒక వాక్యం రాయాలి పంకం అంటే ఏంటి బురద పంకం అంటే బురద అర్థాలు తెలుసుకున్నారు కదా పంకం అంటే బురద బురద లేక మట్టి సూర్యుడు అంటే ఏమ రాస్తాం మనం సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని రాసుకోవచ్చు సూర్యుడు ఇక్కడ సూర్యుడు రూప దీర్ఘం పెట్టినా పరవాలే పెట్టకపోయినా సూర్యుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఉదయిస్తాడు सूर्य तूर्प दिखना उदयस्ट चूँ भारत देश भारत देश पुटा मन भारत देश भारत देश पुटा भारत देश पुटा जगति प्रपंच कदा जगति प्रकृति चाल अंदमि जगति प्रकृति चाल अंदमि नेक्स्ट भूमि फोर्थ वन भूमि भूमि पै अन्नी जीवराशु भूमि पै निवसी भूमि पै अन्नी जीवराशु निवसी अन्नी जीवराशु भूमि पै निवसी भूमि पै निवसी जीविस्ताय निवसी जीविस्ताय ओके ना नेक्स्ट पंकम बुरद बुरद लेक मट्टी वर्षम वल्ला नेलंता पंकंगा मारिंदी వర్షం వల్ల నేలంతా బురదగా మారింది అంటే బురపంకం అంటే బురదమట అంటే వాన వల్ల అని కూడా అనొచ్చు వర్షం వల్ల నేలంతా పంకంగా పంకం అంటే ఏం చెప్పాను బురద పంకం అంటే బురద రాకెట్ల బెట్ట చూడండి మారింది ఓకేనా చూడండి ఇలా మీరు కూడా రాసుకున్నారా చూడండి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకున్నారా పేజ్ నెంబర్ 29 ఓకేనా ఇంకా మూడు ఉన్నాయి నానా ఆ మూడు కూడా చెప్పుకుందాము చూడండి అమ్మా 6th వన్ చూడండి వేదాంతం
वेदांत वर्णिस्टा चलते चूसरा दाँत मन वेदांत असल उपनिषत् कदा इन वेदांत वो वाक्यों चूँ चलते चाल वेदांत चाल अटं कदा अला चलव मे विजय साधन अंत्यम वरक पोरा अंत्यम वरक पोरा चूँसारी चूँ वेदांत చదవమంటే చాలు ఏదో ఒక వేదాంతం చెప్తాడు 7వ రోల్ అంటే మోడు మాట ఎండాకాలంలో చెట్లు మోడ్లుగా మారతాయి అంత్య అంటే చివర విజయం సాధించాలంటే అంత్యం వరకు పోరాడాలి ఓకేనా ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ఒక పోయం చెప్తుందాం చూడండమ్మా ఇప్పుడు సొంత వాక్యాలు రాసుకున్నారు కదా అవన్నీ చదవండి టెక్స్ట్ బుక్ పేజీ ఇప్పుడు 31 తీయండి 31 पेजी धारण चेद्दाम पेजी नंबर 31 धारण चेद्दाम पोयम इच्चाडु चूँ चाल इंपॉर्टेंट पोयम अदी नन्नय्य रचिंचाडु विंटुन्नारा टेक्स्ट बुक दग्गर पेट्टुकोंडि एरुक गलवारी चरितलु फस्ट पदालु चेप्तानु एरुक गलवारी चरितलु गरचुचु सज्जनुल गोष्टि गदलक ధర్మం ఈ ధర్మం అనేది థర్డ్ లైన్ లోకి రావాలన్నమాట ధర్మం బెరుగుచు నెరిగిన దానిని మరువ కనిష్టించునది సమంజస బుద్ధి ఇప్పుడు పోయం లాగా చెప్తా చూడండి ఎరుక గలవారంటే జ్ఞానవంతులమాట చరితలు అంటే చరిత్రలు సజ్జనుల గోష్ట అంటే మంచి వారి సాంగత్యం అవునా ఇప్పుడు ఈ పోయం చెప్పాక భావం కూడా నేర్చుకుందాం మనం ఎరుక గల్లవారి చరితలు గరచుచు సజ్జనుల గోష్టి గదలక ధర్మం బెరుగుచు నెరిగిన దానిని మరువ కనుష్టించునది సమంజస బుద్ధిన్ మళ్ళీ ఇంకోసారి చెప్తా చూడండి ఎరుక గల్లవారి చరితలు గరచుచు సజ్జనుల గోష్టి గదలక ధర్మం పెరుగుచు నెరిగిన దానిని మరువ కనిష్టించునది సమంజస బుద్ధిన్ ఇలా రెండు రకాలుగా కూడా మీరు చెప్పుకోవచ్చు మీకు ఎలా వస్తే అలా నీట్గా చదవండి పోయము భావం చూడండి జ్ఞానవంతుల చరిత్రలు తెలుసుకోవాలి మంచివారి సాంగత్యంతో ధర్మం గ్రహించాలి
తెలుసుకున్న ధర్మాన్ని మరవకుండా మంచి బుద్ధితో ఆచరించాలి. ఎరుక గలవారి చరిత్రలు అంటే జ్ఞానవంతుల చరిత్రలు. తెలుసుకోవాలి, ధర్మం గ్రహించాలి, వాళ్ళకి మంచి వారితో సాంగత్యం అంటే స్నేహం చేసి ధర్మం గ్రహించాలి. తెలుసుకున్న ధర్మాన్ని మరవకుండా మంచి బుద్ధితో ఆచరించాలి. ఇది చక్కగా చదువుకోండి, నోటుకొచ్చేయాలి, రాయటం కూడా రావాలి. ప్రతిరోజు మీరు కూడా అక్షరాలు, గుణింతాలు, ఒత్తులు నేర్చుకుంటే అంతా చదవటం వస్తుంది, టెక్స్ట్ బుక్ రీడింగ్ వస్తుంది. ఇప్పుడు ఒక చిన్ని కథ చదువుకుందాం. చూడమ్మా, ఈ మాసపు కథ చూడండి ఒకసారి. చిక్కు ప్రశ్న, వివేకవంతమైన జవాబు. చిక్కు ప్రశ్న అంట తెలివైన జవాబు మాట. వివేకవంతమైన అంటే ఏంటి? తెలివైన జవాబు. ఎవరెవరితో చెప్పారో చూడండి ఒకసారి. అనగనగా ఒక రాజు. ఆ రాజుగారు 60 ఏళ్ల ఉత్సవంలో ఒక ప్రకటన చేశారు. ఆ రాజుగారంట షష్ఠి పూర్తి చేసుకున్నారన్నమాట 60 ఏళ్లకి. ఆ ఉత్సవంలో ఒక ప్రకటన చేశారంట ఆయన. రాబోయే పున్నమి రోజు నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి జవాబు చెప్పిన వారికి 1000 బంగారు కాసులు ఇస్తాను. ఇది రాజుగారి ప్రకటన. ఆయన 60 ఏళ్ల వయసులో ఉత్సవంలో ఈ అందరి ముందు కూడా ఒక ప్రకటన చేశారు. ఏం ప్రకటనది? రాబోయే పున్నమి రోజు అంటే 15 రోజుల తర్వాత అన్నమాట. 15 రోజులకి వస్తుంది కదా పున్నమి, 15 రోజులకి అమావాస్య వస్తుంది కదా పున్నమి రోజు అని చెప్పాడు ఆయన. దానికి జవాబు చెప్పిన వారికి 1000 బంగారు కాసులు ఇస్తాని ప్రకటించాడు. పున్నమి రోజు రానే వచ్చింది. జనం తండోపతండాలుగా రాజధానికి చేరుకున్నారు. అందరూ రాజుగారి అడిగే ప్రశ్నల కోసం ఎదురు చూస్తున్నారు. రాజుగారు ఇలా చెప్పారు, మహారాణి గారికి గుత్తి వంకాయ కూర తినాలనిపించింది. వెంటనే వంటవాడిని పిలిచింది. కూరలో మసాలా బాగా వెయ్యి, గుత్తి వంకాయ కూర గుమగుమలాడుతూ ఉండాలి అని చెప్పింది. మహారాణి గారికి ఏంటంట గుత్తి వంకాయ కూర తినాలనిపించిందంట. ఆమె వెంటనే వంటవాడిని పిలిచి కూరలో మసాలా బాగా వెయ్యి, గుత్తి వంకాయ కూర గుమగుమలాడుతూ ఉండాలి అని చెప్పిందంట. వీటిల్లోనే మీరు జాగ్రత్తగా వినాలి కదా, మీరు కూడా చెప్పాలి మీ పేరెంట్స్కి. వంటవాడు రంగంలోకి దిగాడు. ఇక వంట చేయడానికి బయలుదేరాడంట. సన్నికల్లు మీద మసాలా నూరుతున్నాడు. కూర వండక ముందే వాసన గుబాళిస్తుంది. కూర వండక ముందే అంటే మంచి సువాసన వచ్చేస్తుందంట గుత్తి వంకాయ కూర. వంటవాడి కూతురు ఉయ్యాలలో పడుకొని నిద్రలేచి ఏడుస్తుంది. చూడండి, ఈ ఏడుస్తుంది అండర్లైన్ చేస్తున్నాను నేను. ఇక్కడ నూరుతుంది, నూరు అండర్లైన్ చేస్తున్నాను. ఇక్కడ 1000 ఉంది కదా, 1000 కూడా అండర్లైన్ చేస్తున్నాను. తర్వాత మీకు అర్థమవుద్ది. ఏడుస్తుందంట. పొయ్యి దగ్గర ఉన్న నీళ్ల గంగాళం పట్టుకొని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడు. ఆ నీళ్లు పడి మంటలు ఆరుతున్నాయి. అది చూసి వంటవాడికి ఎక్కడలేని కోపం వచ్చింది. చూడండి, వంటవాడి కొడుకేమో నీళ్ల గంగాళం దగ్గర ఆడుతున్నాడంట. నీళ్లు పడి మంటలు ఆరుతున్నాయి అని వంటవాడికి ఎక్కడలేని కోపం వచ్చిందంట. దీన్ని వంటవాడి భార్య చూసింది. ఒరేయ్, నీకు పొయ్యి దగ్గర ఏం పనిరా? దీన్ని వంటవాడి భార్య చూసింది కదా. ఒరేయ్, నీకు పొయ్యి దగ్గర ఏం పనిరా? పొయ్యిలో పడ్డావంటే నీకు చావు మూడుతుంది అందంట. 3 దగ్గర అండర్లైన్ చేశాను, ఇక్కడ 6 దగ్గర కూడా అండర్లైన్ చేశాను. ఓకేనా? వినండి, జాగ్రత్తగా వినండి అని వాణ్ణి పట్టుకొని దూరంగా లాగింది. ఎలాగైతేనే బుత్తి వంకాయ కూర తయారైంది. దాన్ని తిని ఆ రుచికి మహారాణి ఏమంది మాట, ఎలాగైతే గుత్తి వంకాయ కూర తయారైంది కదా, దాన్ని తిని ఆ రుచికి మహారాణి మహదానందం పడిపోయింది. సంతోషం పట్టలేక ఆమె వంటవాణ్ణి పిలిచింది, 1000 బంగారు కాసులు బహుమానంగా ఇచ్చింది అని కథ చెప్పటం ముగించారు రాజుగారు. కథ బాగా విన్నారుగా, రాణిగారు వంటవాడికి 1000 బంగారు కాసులు ఇచ్చింది అని ప్రశ్న వేశారన్నమాట. అది ఆ ప్రశ్న వేశారు ఆయన ఆ పున్నమి రోజున. ఇది ప్రశ్న, సమాధానం కథలోనే ఉంది, ఎవరు జవాబు చెప్తారో చెప్పండి అన్నాడు రాజు. పండితులందరూ తలలు గోక్కున్నారంట, చెప్పలేక. జవాబును మాత్రం ఒక్కరైనా ఊహించలేకపోతున్నారు. 5వ తరగతి చదివే వెన్నెల కూడా కథను బాగా విన్నది. రాజుగారు నేను జవాబు చెప్తాను అంటూ పెద్దగా అరిచి చేతులూపిందంట. ఏ పాప, చిన్న పాప, 5వ తరగతి చదువుతున్న పాపమాట, చేతులూపింది నేను చెప్తానని. జవాబు చెప్పమన్నాడు మహారాజు. మహారాజా,
రాణిగారిచ్చిన కాసులు 1116 అంది వెన్నెల ఎంతిచ్చిందంట 1116 ఇచ్చిందంట శబాష్ చిన్నదానమైన సరిగ్గా చెప్పావు అని దగ్గరకు తీసుకున్నాడు మహారాజు సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు పాప జవాబు ఎలా చెప్పగలిగావమ్మా అని వెన్నెలని అడిగాడు రాజుగారు జవాబు మీ కథలోనే ఉంది మహారాజా మసాలా 1000లో 1000 ఉంది కదా అందుకే అండర్లైన్ చేశా 1000 దగ్గర మీకు మసాలా 1000లో 1000 ఉంది 100 తున్నాడులో 100 ఉంది 7 స్తందులో 7 ఉంది 6 తున్నాయిలో 6 ఉంది 3 తుందిలో 3 ఉంది మొత్తం కలిపితే 1116 అని జవాబు చెప్పింది వెన్నెల జనం చప్పట్లతో వెన్నెలను అభినందించారంట రాజుగారు ప్రకటించిన బహుమతి వెన్నెలకే దక్కింది చూసారా ఎంత జాగర్తగా మాటలు వింది అక్కడ వంట చేస్తంటే వాళ్ళ మాటలు విని ఆ మసాలాలో 1000 అన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని 1116 అని చెప్పింది చూసే ఎంత తెలియగలదో వెన్నెల ఓకేనా కథ బాగుంది కదా మీరు ఈ లెసన్ లోవి పదజాలం మొత్తం నేర్చుకోవాలి ఆ నెక్స్ట్ సొంత వాక్యాలు నేర్పించాను కదా ఇంకా రకరకాల సొంత వాక్యాలు కూడా రాయొచ్చు దాటి పదాలు ఆ పదాల మీద ఓకేనా నెక్స్ట్ వీడియోలో మనం 5th లెసన్ చెప్పుకుందాం ఓకేనా బై మా టెక్స్ట్ బుక్ బాగా చదవండి